పొద్దు పొద్దున్న ఏంటా అనుకుంటున్నారా? కాఫీ, మామగారు పెట్టిన కాఫీ, మంచి వ్యూ. ఐ మీన్ బాల్కనీలో తాగడం, సూర్యుడు అలా వస్తుంటే మీద పడుతుంటే తాగడం. 2 ఇయర్స్ అయింది, చాలా రోజులు అయింది, చాలా మంచిగా ఉంది. అత్తయ్య మావయ్య బాగా పెట్టారు కాఫీ. हेलो वेलकम बैक टू अवर चैनल वीडियो लो मीकेम कनिपिंचदु जस्ट कैजुअल कॉन्वर्सेशन्स अंते अंटे असला इंडिया वच्चिन तर्वात वेंटने एम चेस्तां रिलाक्स अवुतां अंड सर्दुकुंटां अन्नी दट्स व्हाट यू विल सी अंड मोर ओवर इक्कड एम चूस्तारंटे मीरु इंतकु मुंदु एप्पुडू महिनी मा पेरेंट्स तो कलिसि चूडलेदु काबट्टि अंटे पेल्लैक नेनु एम व्लॉग्स तीयलेदु अप्पटिकि नेनु यूट्यूब स्टार्ट चेले दो सो नाउ यू विल बी सीइंग दिस कॉन्वर्सेशन्स अन्नमाट बेसिकली असला अत्ता अल्लुडु लेदा मामा अल्लुडु एला उंटारु मेमंदरं असलु एज अ फैमिली मा सेल्फ अंटे माकु मेमु एला उंटामो अनेदि मोर ओवर इंदुलो चूस्तारु मा रिलेशनशिप एला उंटुंदि अनेदि चूस्तारु सो नो ड्रामा అబ్సల్యూట్లీ అసలు జస్ట్ నార్మల్గా ఉంచాం అంతే. నువ్వు అమ్మాయి దగ్గర బట్టలు పెట్టుకోవచ్చు కదా, నన్ను వస్తాయి కదా. ఆ గ్లాస్లో పెడతావా? ఫ్లవర్ వాజ్ లేదా? కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తెద్దాం నాన్న. ఐకేకి వెళ్ళి విద్యాసీ తెల్లొచ్చంట కదా. నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా మేము బయటకు వెళ్తే? నానా నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా మేము బయటకు వెళ్తే? తాత దగ్గరికి వెళ్ళినా నేను ఎన్నోసార్లు చెప్పాను నాన్న, ఈరోజు మాయ పడుకోగానే మా అమ్మమ్మని డాడీని చూస్తే తెగ ఏడుస్తున్నాడు భయపడిపోయి. వాళ్ళిద్దరికీ తెల్ల చుట్టు కదా దయ్యల్లాగా ఉన్నారని భయపడుతున్నాడేమో అని చూసి ఫన్నీగా అనుకుంటున్నాం. ఇది ఐ గాట్ 31 మిస్డ్ కాల్స్ అన్నమాట. ఓ ఫ్రెండ్స్ అత్తయ్య మా అమ్మ వాళ్ళు ఏమైపోయాము అని అత్తయ్య మిస్డ్ కాల్స్ మొత్తం. మాది ఎవరైతే మీకు ఎందుకండి, మీకు పెన్షన్ వచ్చింది తీసుకుంటారా? మీకు పెన్షన్ రాలేదండి? మీరు ఇంకా పెన్షన్ రాలేదండి? మీకు ఇంకా వయసు ఉంది, అర్థం కాలేదు. మీకు ఇంకా పెన్షన్ రాలేదండి? మీకు ఇంకా వయసు ఉంది. మీ ఇంట్లో ఇంకా ముసలి ఉన్నారండి? మా ఇంట్లో రండి. లేరండి, అందరూ 16. అయ్యో ఏం చేస్తున్నారు అత్తయ్య? అబ్బా చక్కగా వచ్చి రాగానే బుజ్జిబాబు చైర్ పల్ల సెటప్ చేస్తున్నారు అని అనుకుంటారేమో, కాదండి. ఇప్పుడు ఫస్ట్ మా డాడీ సెటప్ చేశారు, అది తప్పుగా చేశారు. మళ్ళీ తర్వాత మహి స్టార్ట్ చేస్తారు సెటప్ చేయడం. అది కాస్త ఒక్కొక్క పాటు బిగించేసరికి వీళ్ళకి 4 రోజులు పట్టిందనమాట. ఈ 4 రోజుల్లో బుజ్జిబాబు చక్కగా తనంతరి తాను తినేవాడల్లా మాతో తినిపించుకునే కంఫర్ట్ జోన్కి వచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు ఒక రొటీన్కి అలవాటు పడిపోయి మళ్ళీ ఆ రొటీన్లోంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చాక మళ్ళీ అదే రొటీన్కి తీసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. ఇప్పటి వరకు మళ్ళీ మేము బుజ్జిబాబుకి తనంతర తను స్పూన్తో తినిపించే అలవాటు చేయలేకపోయామన్నమాట. అంటే ఫ్రూట్ అవి పిక్ చేసుకొని తింటాడలే. ఇంతకుముందు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, బుజ్జిబాబు చక్కగా తను స్పూన్లో ఫుడ్ లోడ్ చేసిస్తే తనే స్పూన్ చేత్తో పట్టుకొని చక్కగా నోట్లో పెట్టుకుని మళ్ళీ తీసి స్పూన్ ఇస్తాడు, మళ్ళీ పెట్టి ఇవ్వమన్నట్టుగా. సో అలా అలవాటైన వాడు ఇంక ఇక్కడికి వచ్చాక చక్కగా చేతి గోరుముత్తలకి అలవాటు పడిపోయాడు. ఐ మీన్ అలా పెట్టడం కూడా ఒక రకంగా ఆనందంగానే ఉంటుంది, కాకపోతే కొద్దిగా చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ అలవాటు చేస్తే రేపు వాళ్ళు డే కేర్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా మేనేజ్ చేసుకోగలగడం అని చెప్పి ఈ అలవాటు అనమాట. అంటే మళ్ళీ ఎక్కడ కాంట్రవర్సీస్ వస్తాయి, ఆ పిల్లలకి తినిపించడానికి ఇలా ఫీల్ అవుతున్నారు అని అంటారేమో అని చెప్పి ముందే నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను.
చేసేసాం ఇప్పుడు మామగారితో కలిసి వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను డ్రాప్ బాక్స్ అన్నమాట నాది మాయ హాయ్ చెప్తారా డ్రాప్ బాక్స్ టెన్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ డ్రాప్ బాక్స్ కాబట్టి జస్ట్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి డ్రాప్ చేసేసి రావడమే లెట్స్ సీ హౌ ఇట్ గోస్ తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను బుజ్జోడు ఇందాక ఇంటర్వ్యూ అయిపోయాక అప్డేట్ చేస్తా అన్నారు కదా ఇంకొకసారి ఇంటర్వ్యూ పిలవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు పాస్పోర్ట్ ఏమీ డ్రాప్ చేయమని అడగలేదు మేబీ ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలేమో We are organizing Bujibabu's closet. No, it's actually not only Bujibabu's. It is ours. Yeah. Typical Alludu is here. Typical Kuthru is here. Hi. Gunu. Hi, Shipna Nalakin. Hi, Shipu. ఓకే లెట్ మీ టెల్ యూ దిస్ యాక్చువల్గా బుజ్జిబాబుకి జెట్లాగ్ ఉంటుందా ఉండదా అని అనుకున్నాం అన్నమాట బట్ బేబీస్ ఆల్సో కెన్ గెట్ జెట్లాగ్ అని చదివాను లక్కీగా బేబీతో విడెంట్ ఎక్స్పీరియన్స్ దట్ యాజ్ మచ్ అంటే తను ఫ్లైట్లో నైట్ అంతా పడుకున్నాడు వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా హీట్ అప్ నాప్స్ అండ్ నార్మల్గా నైట్ 7:30 హీ స్లెప్ట్ ఆఫ్ అండ్ హీ వోకప్ అట్ 7 o'clock ఇన్ ద మార్నింగ్ ఇట్ హ్యాపెండ్ ఎవ్రీ డే ఫస్ట్ డే అలా ఉందేమో అనుకున్నాం బట్ అదే కంటిన్యూ అయిపోయింది సో ఐ డోంట్ సీ ఎనీ జెట్లాగ్ విత్ హెమ్ అండ్ ఈవెన్ నేను కూడా నాకు కూడా జెట్లాగ్ ఏం లేదు మహికి ఒక్కటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది బికాస్ హీ యూస్ టు స్లీప్ ఖచ్చితంగా ఇన్ ద నైట్స్ నేనైతే ఈ వీడియోస్ చేసుకోవడం అని అతని ఇతని ఆల్మోస్ట్ నేను నైట్స్ ప్రాపర్గా అంత పడుకునేదాన్ని ఏం కాదు మార్నింగ్ బేబీతో పాటు పడుకోవడమే అనమాట యుఎస్ వెళ్ళినప్పటి నుంచి ఇండియా వచ్చే వరకు కూడా నాకు ఎక్కువ మార్నింగ్ పడుకోవడమే అలవాటు అనమాట నైట్ కన్నా కూడా సో నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు అక్కడి నుంచి భుజబాబు బట్టలు చాలానే తెచ్చాం కానీ మహి నేను మాత్రం అసలు తెచ్చుకోలేదు మహి అయితే ఆల్మోస్ట్ కట్టు బట్టలతోనే వచ్చారని చెప్పచ్చు అట్లీస్ట్ నేనైనా ఒక 2-3 డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అండ్ ఒక 2 శారీస్ ఏమో తెచ్చుకున్నట్టున్నాను అంతే బికాజ్ భుజబాబు లగేజ్ ఎక్కువైపోయింది అండ్ మేము ఏమనుకున్నామంటే ఏముందిలే మనం ఇక్కడికి వచ్చాకన్నా కొనుక్కోవచ్చు అని అనుకున్నాము కాకపోతే నేను వచ్చాక షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 2 months పట్టింది ఆ 2 months నేను ఉన్న 4-5 బట్టలే వేసుకొని తిరిగాను ప్రతి చోటుకి అంటే ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి అంతకుముందువి కానీ సైజులు మారిపోయాయి కదా లావు అయిపోయేసరికి అసలు అవి ఏం పట్టలేదు అన్నమాట ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఇది 3వ రోజు అన్బాక్సింగ్ చేస్తున్నాము అయితే ఇప్పుడు మహి చూపించే డైపర్స్ మేము యుఎస్లో అమెజాన్లో తీసుకున్నాము చాలా బాగున్నాయి అవి అడల్ట్ డైపర్స్ లైక్ మన ఇంట్లో ఎవరైనా బాగా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇక్కడ ఇండియాలో ట్రై చేసిన కొన్ని బ్రాండ్స్ అంత బాగాలేదు అని చెప్పి అన్నారనమాట అంటే ఎక్కువ పీల్చుకోవట్లేదు కంఫర్టబుల్గా కూడా లేవు అని అన్నారు సో ఇవి అయితే చాలా బాగున్నాయి ఒకవేళ మీరు ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అలా తీసుకొచ్చేలాగుంటే ట్రై దిస్ బ్రాండ్ అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఒక మ్యాట్ తీసుకొచ్చాము అంతకి ఎలా ఉందో ఈ మ్యాట్ వేసి అడుగుదాం మ్యాట్ మోయ ఇంకోండి అత్తయ్య మ్యాట్ తీసుకొచ్చి కింద వేస్తుంటే ఏమవు పర్లేదు అత్తయ్య ఈ నుంచి అలాగే ఉంటుంది ఇంకా ఒక్కసారి వేసుకో బుజ్జిబాబుకి మనం ఆయిల్ పెట్టడానికి ఆయిల్ పెట్టడానికి వాడుకుంటే కిచెన్ మ్యాట్ వాడుకోకపోతే మంచి మ్యాట్ కాదు బుజ్జిబాబు పనులు అయిపోయాక ప్లీజ్ అమ్మా బుజ్జిబాబు పని అయ్యాక వేసుకుందాం బుజ్జిబాబుకి వేరే తెచ్చాను మమ్మీ నుంచో
పనిలో ఉన్నప్పుడే వేసుకుంటారు అయ్యో ఇదేంటి కాళ్ళు దూరంగా పెట్టి వెళ్తున్నా వెళ్ళు మమ్మీ ఏం కాదు మమ్మీ అది మురికి అవ్వదు అసలు అది చాలా ఈజీ నేను వచ్చానంటే మాట్లాడు ఓంటమ్మా బంగారం ఓంటి తల్లి ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో హియర్ అండి మహి యాక్చువల్గా ఇవాళ నైట్ యుఎస్ వెళ్ళిపోతున్నారు అంటే ఏప్రిల్ 3rd రోజున సో రేపటి నుంచి ఇట్ విల్ బి రియలీ డిఫికల్ట్ టు అప్లోడ్ వీడియోస్ అంటే 20 మినిట్స్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేను కానీ అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ వీడియోస్ అప్లోడ్ చేసి యాక్టివ్గా అయితే ఉండడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ అ గుడ్ డే